కథామంజరి మే నెల శ్రావ్య సంచికకు సుస్వాగతం. కథ ప్రేరణ రచన గేరపాటి భానువర్ధన్, చదివింది సరస్వతి కరవది. ఏమి సరోజిని, ఏంటే ఆ శబ్దం? కీచు కీచుమని ఒకటే గోల. అబ్బా, చెవులు చిల్లులు పడిపోతున్నాయి, తల పగిలిపోతుంది. మంచం మీద పడుకుని గట్టిగా చెవులు మూసుకొని మెలికలు తిరుగుతూ అసహనంతో అంది పార్వతమ్మ. పార్వతమ్మ రంగారావు మాస్టారి భార్య. వారికి సరోజిని ఒక్కతే కూతురు. సరోజిని ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. పార్వతమ్మ గదిలో ఆ శబ్దం భరించలేక రంగారావు మాస్టారి గదిలోకి వెళ్ళిపోయింది. మాస్టారు పేపర్లు దిద్దుకుంటూ ఉన్నారు. మీరు ఆ పేపర్లు దిద్దుకుంటూ 11 గంటల దాకా నిద్రపోరు. ఆ లైట్ వేసుంటేనేమో నాకు నిద్ర రాదు. సరోజిని గదిలో పడుకుందామంటే ఏవో కీటకాల శబ్దాలు. ఏం చేస్తాను, ప్రశాంతంగా నిద్రపోవడానికి లేదు అంటూ విసుక్కుంటూ నిండా ముసుగు కప్పుకొని పడుకుంది పార్వతమ్మ. సరోజిని గదంతా ఆ కీటకం కోసం వెతికింది. ఎంత వెతికినా శబ్దం ఎటు నుంచి వస్తుందో తెలియట్లేదు. గదంతా ఒకటే గోల గోల. ఇక విసుగు పుట్టి మంచం బెడ్ బయటపడేసి గదిలో ఉన్న పుస్తకాలు బయటపడేసింది సరోజిని. చీపురుతో గదంతా ఊడుస్తూ ఒక మూలన మిడతలాంటి కీటకాన్ని చూసింది. పరిశీలనగా చూస్తే దాన్నుంచే భరించలేనంత పెద్ద శబ్దం వస్తోందని గ్రహించింది. దాని చిన్న కాగితం సహాయంతో చేత్తో పట్టుకుని ఇంటి బయటకు విసిరేసింది సరోజిని. అమ్మా, మనల్ని ఇంతగా అల్లాడించింది ఎవరో తెలుసా? అది చాలా చిన్నగా మిడతలా ఉన్న కీటకం తెలుసా అంటూ తల్లిని తట్టి నిద్రలేపి చెప్పింది సరోజిని. అబ్బాయేంటే ఆ విషయాన్ని నిద్రలేపి మరీ చెప్పాలా? కాసేపు ప్రశాంతంగా పడుకోనివ్వరు కదా, విసుక్కుంటూ అంది పార్వతమ్మ. సరేనమ్మా, నీకు లైట్ వేసుంటే నిద్రపట్టదుగా. నా గదిలో ఆ కీటకాన్ని తీసేసి బెడ్ రెడీ చేశాను, రామ్మా పడుకుందువు గాని, తల్లిని పట్టుకుని లేపి కూర్చోబెడుతూ అంది సరోజిని. పార్వతమ్మ అలానే నిద్రమత్తులో సరోజిని సాయంతో నడుచుకుంటూ వెళ్లి సరోజిని గదిలో పడుకుంది. సరోజిని కూడా తల్లి పక్కనే పడుకుంది. ఆ రాత్రి సరోజినికి ఎన్నో ఆలోచనలతో సరిగ్గా నిద్రపట్టలేదు. ఉదయాన్నే పెరటి బావిలో నుంచి నీళ్లు తోడుకొని బకెట్ని గట్టుపై పెట్టుకుని బ్రష్తో పళ్ళు తోముకుంటూ పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంది సరోజిని. ఏమీ, ఏంటి సుదీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఇవాళకి అవుతుందా నువ్వు బ్రష్ చేసుకోవడం అన్న తల్లి మాటలతో ఈ లోకల్లోకి వచ్చింది సరోజిని. అమ్మా అంటూ తల్లిని వాటేసుకుంది సరోజిని. ఏంటి చెప్పు అంది పార్వతమ్మ. రాత్రి మనల్ని అంతగా విసికించింది కదా ఆ కీటకం, దాని పేరేంటమ్మా? ఓ, అదా మిడతలాగా ఉందన్నావు కదా, అదే కీచురాయి. చూడ్డానికి అదంత చిన్నగా ఉంటుంది కాని అది చేసే శబ్దం చాలా తీవ్రంగా ఉంటుంది. చెవులు చిల్లులు పడేలా శబ్దం చేస్తుంది. దాని శబ్దానికి మనకు తలనొప్పి రావాల్సిందే చెప్పింది పార్వతమ్మ. దానికి ఆ శక్తి ఎక్కడ్నుంచి వచ్చిందంటావమ్మా ఆసక్తిగా అడిగింది సరోజిని. ఎక్కడ్నుంచి వచ్చిందంటే అది దేవుని సృష్టి అమ్మా. ఇతర ప్రాణుల నుంచి తనను తాను రక్షించుకోవటం కోసం ఏ ప్రాణులు తన్ను సమీపించకుండా అలా అధిక శబ్దాన్ని చేసే శక్తి దానికి దేవుడు ఇచ్చుంటాడు. తనకన్నా పెద్ద ప్రాణుల్ని ఎదుర్కొనే శారీరక బలం దానికి ఉండకపోయినా పెద్ద శబ్దంతో ఎదుటి ప్రాణుల్ని బెదరకొట్టి అలా విజయం సాధిస్తుంది అంది పార్వతమ్మ. ఓహో, అలాగా అంటూ సరోజిని ఆలోచనలో పడింది. సిటీ బస్టాండ్ లో కాలేజ్ బస్ కోసం సరోజిని ఆమె స్నేహితురాలు ప్రమీల నిలబడి ఉన్నారు. ఏంటి సరోజిని కంగారుగా ఉన్నావు అడిగింది ప్రమీల. అదేని, ఆ వెంకీగాడు ఎక్కడొస్తాడో అని. ఈ మధ్య వాడి టార్చర్ ఎక్కువైంది, కాలేజ్ దగ్గర కూడా కాపు కాస్తున్నాడు అంది సరోజిని. ఏంటంట వాడి గోల అంది ప్రమీల. ఏముంది, ఐ లవ్ యూ చెప్పమంటాడు. అసలే ఫైనల్ ఇయర్ పరీక్షలు, చదువుకోవాలి, చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నాను, వీడి వ్యధవేషాల నుంచి తప్పించుకోవటం ఎలాగో ఆలోచించడం సరిపోతుంది అంది సరోజిని. అంతలో బస్ వచ్చింది. ఇద్దరు బస్ ఎక్కి కూర్చున్నారు. వెనక సీట్లో నుంచి ఎవరో తన కాలును రాస్తూ ఉన్నట్లు అనిపిస్తే వెనక్కి తిరిగి చూసింది సరోజిని. గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఎప్పుడు ఎక్కాడో ఎక్కడ ఎక్కాడో కాని ఆ పోకిరి వెధవ వెంకి తనను చూడంగానే ఏంటి అని కళ్ళగరేసి చూస్తున్నాడు. పురుగును చూసినట్టు వాడివైపు అసహ్యంగా చూసి కాలిని ముందుకు జరుపుకుంది సరోజిని. ఇదంతా గమనించిన ప్రమీల, ఎందుకే ఆ వెధవను వదిలేస్తున్నావు,
ఒకసారి మీ నాన్నగారికి విషయం చెప్పొచ్చుగా అంది ప్రమీల. చెప్పానే నాన్నగారు కూడా వీడికి మంచిగా హితబోధ చేశారు. బాబు, నీదంటే రాజకీయ నాయకుల ఫ్యామిలీ, నువ్వు చదువుకోబోయినా ఎలాగైనా నీకు జరిగిపోతుంది. బోలెడన్ని స్థిరాస్తులు బిజినెస్లు ఉంటాయి, కానీ మాకు చదువు ఒక్కటే ఆధారం. మా అమ్మాయి బాగా చదువుతుంది, రేపు ఏదైనా చిన్న ఉద్యోగం సంపాదించుకుని తన బతుకు తాను బతుకుతుంది. దయచేసి దాని చదువును పాడు చేయకని చెప్పారు. అప్పుడు బాగానే విన్నట్టు నటించాడు, కాని తర్వాత షరామాములే అంది సరోజిని. మరి పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వాల్సింది. అది అయిపోయింది, వీడు మేయర్ కొడుకు కదా, వీళ్ల నాన్నకున్న పలుకుబడిని ఉపయోగించుకుని ఇట్టే బయటకు వచ్చేస్తున్నాడు. పోలీసులు కూడా వాణ్ణి ఏమి చేయలేకపోతున్నారు. వాళ్ల బాబులానే వీడు అరాచకాలు చేస్తున్నాడు. వీడు ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేశాడో లెక్కే లేదు. అటువంటి వాడి కంటబట్టన్ నా దురదృష్టం, బాధపడుతూ అంది సరోజిని. ఇంతలో బస్ ఖాళీ స్టాప్ లో ఆగింది. సరోజిని, ప్రమీల ఇద్దరూ దిగారు. వారి వెంట వెంకీ కూడా దిగాడు. అతని కారు బస్ పక్కనే వచ్చి ఆగింది. కారు డోర్ ఓపెన్ చేసి డ్రైవర్ వినయంగా నుంచున్నాడు. హే బ్యూటీ, నేను చెప్పిన విషయం గుర్తుందా? ఎప్పుడు చెప్తావు నాకు ఐ లవ్ యూ అని? తెలుసుగా నా సంగతి, ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకుంటాను, కాదంటే కాటికే, ఖబర్దార్. కారు ఎక్కబోతూ హెచ్చరిస్తూ వేలు చూపించాడు వెంకీ. సరోజిని గజగజ వణికిపోతూ బడిబడిగా కాలేజ్ గేట్ వైపు నడిచింది. ప్రమీల కూడా సరోజిని అనుసరించింది కంగారుగా. సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికి రాగానే ఒక్క ఉదుటున వచ్చి తండ్రిని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సరోజిని. కూతురు అలా ఏడవటంతో మాస్టర్ కలత చెందారు. ప్రేమగా తల నిమురుతూ అడిగారు, ఏమైంది సరోజిని? నాన్న, నాకు తొందరగా పెళ్లి చేయి నాన్న అంది ఏడుస్తూ. ఎందుకమ్మా, అసలేమైంది నీకు? పెళ్ళంటే ఇప్పుడప్పుడే వద్దని, ఉద్యోగం సంపాదించుకునేదాకా చేసుకోననే దానివి కదా, ఇప్పుడేమైంది నీకు అడిగారు రంగారావు మాస్టర్. అదే, ఆ వెంకీగడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు నాన్న, వాడి టార్చర్ పడలేకపోతున్నా. వాడికి నువ్వు ఒకసారి చెప్పినా నా వెంట పడి నన్ను ఏడిపించడం మానలేదు. కుటుంబ విషయాలతో బిజీగా ఉండే మీకు ఆ విషయం చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను మీకు చెప్పలేదు. నేను ఎవరినైనా పెళ్లి చేసుకుని దూరంగా వెళ్తే ఆ వెధవగోల పోతుంది అంది సరోజిని. ఆలోచిద్దామమ్మా, ఈ 10 రోజులు ఫైనల్ పరీక్షలు కానీ, తర్వాత పెద్దమ్మ వాళ్ల ఊరెళ్ళి ఉండు కొన్నాళ్ళు. నా ఉద్దేశం ఏంటంటే, ఈ సంవత్సరంతో నీ ఇంజనీరింగ్ అయిపోతుంది, మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే ఒకరి మీద ఆధారపడకుండా నువ్వు లైఫ్లో సెటిల్ అయిపోతావు, అప్పుడు నిదానంగా మంచి సంబంధం చూద్దామని. ఆ వెంకిగాడే నీకు సమస్య అయితే నేను వాళ్ల నాన్నని కలిసి విషయం చెప్తాను. అయ్యో నాన్న, వాళ్ల నాన్న కూడా అలాంటి వాడేగా, వాళ్ల అబ్బాయి అకృత్యాలు ఆయనకు తెలిసి ఉండవంటారా? తెలిసే మెదలకుండా ఉంటున్నాడు, ఆయనకు చెప్పి ప్రయోజనం లేదు. అయినా నేనొక ప్రయత్నం చేసి చూస్తాను. నువ్వు ఏం దిగులు పెట్టుకోకుండా సమయానికి తిని బాగా చదువుకో. వాడెవడి కోసమో నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం ఎందుకు? ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యే వరకు నేనే వచ్చి నిన్ను కాలేజీలో వదిలిపెడతాను. అవును, ఇంతకీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడమ్మా అడిగారు రంగారావు మాస్టర్. సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్న గాయత్రి కాలేజ్ నాన్న. ఓకే, రేపు ఉదయం తయారై ఉండు, నేను నిన్ను ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్తాను. సరే, అలాగే నాన్న అని తన గదిలోకి వెళ్లిపోయింది సరోజిని. గబగబా స్నానం ముగించుకుని భోజనం చేసి చదువుకోవడానికి కూర్చుంది. అప్పుడే జరిగింది ఆ సంఘటన. ఎక్కడ నుంచి వచ్చిందో కాని కీచురాయి మళ్లీ ఇంటోకొచ్చింది. ఒకటే రొద, భరించలేకపోయింది. అలాగే చెవులు గట్టిగా మూసుకుంది అసహనంతో. అదే సమయంలో సరోజిన్లో ఆలోచన కూడా మొదలైంది. ఆలోచించగా ఆలోచించగా తన సమస్యకు పరిష్కారం దొరికినట్లనిపించింది. ఆ సంతోషంలో కీచురాయిని ఒక్క ఉదుటన బయటపడేసి వచ్చి చిరునవ్వుతో గుండెనిండా ఊపిరి పీల్చుకుంది. ఆ రాత్రి ప్రశాంతంగా గాఢంగా నిద్రపోయింది సరోజిని. ఉదయం హుషారుగా తయారై పరీక్షకు బయలుదేరింది సరోజిని. నాన్నగారు వస్తా అన్నారుగా, ఉండమ్మా అంది పార్వతమ్మ. ఏం అవసరం లేదమ్మా, నేనే వెళ్ళి వచ్చేస్తాను, ఇప్పుడు నాకేం భయం లేదు అంటూ వెళ్ళిపోయింది సరోజిని. దారిలో ప్రమీలని కూడా కలుపుకుని ఎగ్జామ్ సెంటర్కు బయలుదేరింది. కాలేజీ ఊరు బయట తారు రోడ్డు మీద నుంచి 1/2 కిలోమీటర్ లోపలికి పొలాల్లో ఉంది. ఓ 1/2 గంట నడక తప్పదు. ఇద్దరు బస్ దిగి నడిచి వెళ్తున్నారు. హఠాత్తుగా చెట్టు చాటు నుంచి వచ్చి సిగరెట్ తాగుతూ వాళ్లకు అడ్డుగా నిలిచాడు వెంకీ. సిగరెట్ పొగను రింగులు రింగులుగా ముఖంపై వదులుతూ ఓ విషపు నవ్వు నవ్వాడు. సరోజిని మైకంగా చూస్తూ మీద మీదకు రాసాగాడు.
ప్రేమీల భయపడి ఏ రావే పరిగెత్తు అంటూ సరోజిని చేతిని లాగింది. సరోజిని నిర్భయంగా నీకు భయమైతే నీ వెళ్ళిపోవే నాకేం భయం లేదు అంటూ చేతిని వెనక్కి లాక్కుని విడిపించుకుని ప్రేమీల్ని పక్కకి నెట్టింది. సరే నీ కర్మ అంటూ వడిగా కొంత దూరం వెళ్ళింది ప్రేమీల. ఏంట్రా చెప్పు ఎందుకు ఆపావు నన్ను కంచు కంఠంతో ప్రశ్నించింది సరోజిని. ఆ వాయిస్లోని బేస్ తొణికిసలాడే ఆత్మవిశ్వాసాన్ని గుర్తించిన ప్రేమీల వెళ్లబోతూ ఆగి వెనక్కి తిరిగి చూసింది. ఏదో జరగబోతుందని ఉత్సుకతతో. ఇన్నాళ్లు లెక్కలేనితనంగా నన్ను నిర్లక్ష్యం చేశావు కదూ, ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను మీదకొస్తూ అన్నాడు వెంకీ. ఏం చేస్తావురా, దమ్ముంటే నా మీద చెయ్యేస్తుడు అంది గుడ్లు నవ్వుతూ సరోజిని. అబ్బా అదంతా కోపమే, ఎంతైనా కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావే డార్లింగ్. నిన్నటిదాకా జింకపిల్లల బిక్కు బిక్కుమంటూ వెళ్లేదానివి, ఇంతలోనే అంత ధైర్యమా? ఆహా ఎక్కడి నుండి వచ్చిందే నీకింత ధైర్యం? ఈరోజు ఈ పులికి ఇంకో జింకపిల్ల బలి. మత్తెక్కించి కనువిందు చేసే నీ లేలేత అందాల్ని కసితీరా అనుభవించి నీ బతుకును కుక్కలు చింపిన విస్తన్ని చేస్తా. నిన్ను ఎవడొచ్చి కాపాడతాడో చూస్తా. ఈ పొలాల్లో నువ్వు వరిచినా ఎవరికి వినిపించదు, నేను నిన్ను ఏం చేసినా ఎవరికీ కనిపించదు అంటూ భీకరంగా నవ్వుతూ జుట్టు పట్టుకుని పొలాల్లోకి ఈడ్చికెళ్లాలని చెయ్యి వేయబోయాడు వెంకీ. సరోజిని మెరుపుపేగంతో వెనక్కి అడుగువేసి తన భుజానికున్న బ్యాగ్ని బలంగా అతని ముఖానికేసి కొట్టింది. అందులో ఎప్పుడూ ల్యాప్టాప్ ఉంటుంది. ఆ ల్యాప్టాప్ రాయిలా తగిలింది కాబోలు, కంటి కింద చర్మం చిట్లి రక్తం కారింది. అబ్బా బాధతో అరిచాడు వెంకీ. సరోజిని వేగంగా బ్యాగ్ని గాల్లో తిప్పుతూ ముఖానికి ఆ వైపు ఈ వైపు ఆగకుండా కొట్టింది. లోపల ల్యాప్టాప్ పగిలిందనుకుంటా. ముఖానికి గాజు పెంకులు గుచ్చుకుని ముఖమంతా రక్తసిక్తమై ముఖం మంట పుట్టింది. దెబ్బతిన్న వెంకీ సరోజినిపై ఎదురుదాడి చేయడానికి బ్యాగ్ని గట్టిగా పట్టుకుని దూరంగా విసిరాడు. బలమైన తన చేతిని పులి పంజాలా ఆమె వైపు విసిరాడు. సరోజిని త్రుటిలో తన మోకాలిపై కిందకు కూర్చుని వెంకీ పొట్టలో పిడిగుద్దులు కురిపించింది క్షణమైన గ్యాప్ లేకుండా. ఇంతలో ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ప్రమీల సరోజిని దగ్గరకు పరుగు పరుగున వచ్చింది. ఏమే అసలు నువ్వు నువ్వేనా, నమ్మబుద్ధి కావటం లేదు. తూత్తంటే జడుచుకుని పరిగెత్తే సరోజినివేనా నువ్వు? అసలు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందే నీకు? ఇప్పుడు సరే, తర్వాత వాడు 10 మందిని వెనకేసుకుని వచ్చి ఏమైనా అఘాయిత్యానికి పాల్పడితే ఏంటే సంగతి అంది ప్రమీల భయపడుతూ. ఏయ్ ఏం చేస్తాడే వాడు, ఎన్నాళ్ళు భయపడతా వాడికి అంది సరోజిని. ఏరా ఇంత తన్నినా కర్రతో మీదకొస్తావా, ఇంకెలా లేచొస్తావో చూస్తాను అంటూ బూట్ కాల్తో వెంకీ కుడిపాదానికి పైభాగంలో గట్టిగా తొక్కింది. కండ చిదురు చిదురై ఎముక చిట్లింది. అబ్బా అంటూ వెంకీ బాధతో కాలు పట్టుకుని భయంతో వెనక్కి వెనక్కి జరగసాగాడు. ఏరా ఇందాక ఏదో ప్రకల్పాలు పలికావుగా, ఆడవాళ్లంటే అంత చులకనరా నీకు అంటూ కాల్తో ముఖం మీద తన్నింది. భళ్ళున రక్తం కక్కాడు. రే బద్మాష్, నేను ఇదివరకటి పిరికి సరోజిని అనుకున్నావురా, ఇప్పుడు చూడు శివంగిని. నా జోలికే కాదు, ఇంకే ఆడకూతురి జోలికి వెళ్ళినా నీ పేగులు తీసి మెళ్ళో వేసుకుంటా, ఖబర్దార్. నేనిప్పుడు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నా, వెధ వేషాలేస్తే తొక్కిపట్టి నారదీస్తా, జాగ్రత్త అంది కరాటే పొజిషన్ తీసుకుంటూ. వెంకీ మసకబారిన కళ్లకు ఇప్పుడు సరోజిని మహంకాళిలా కనిపిస్తుంది. అప్రయత్నంగా తనని వదిలివేయమని సంకేతాన్నిస్తూ అతని చేతులు దండం పెట్టాయి. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి సరోజిని ప్రమీలతో కలిసి ఎగ్జామ్ సెంటర్కి బయలుదేరి వెళ్లిపోయింది. వెంకీ అలాగే చెట్టు దగ్గర పడి ఉన్నాడు. అటు నుండి వెళ్లే కాలేజ్ అమ్మాయిలు సహాయం చేద్దామని వెళ్లి అతన్ని చూసి, చివీడా వీడొక రోగ్, ఏం ఏడిపించాడు అమ్మాయిల్ని, ఎవరో గాని బాగానే బుద్ధి చెప్పారు వీడికి అని తిడుతూ మొహం మీద ఉమ్మి ఊసిపోయారు. సరోజిని ప్రమీల అడిగింది దారిలో. అవును సరోజిని, నువ్వు నాకు తెలియకుండా ఎప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నావే అని విస్మయంతో. చె ఊరుకోవే, నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఏంటి, మార్షల్ ఆర్ట్స్ అని అబ్బా ఉందా, నేనేం నేర్చుకోలేదు ధీమాగా చెప్పింది సరోజిని. మరెందుకు వాడితో అలా చెప్పావు ఆశ్చర్యంగా అడిగింది ప్రమీల. అలా చెప్తేనే వాడికి భవిష్యత్తులో కూడా భయం ఉంటుంది, ఇంకెప్పుడు మంజోలికి రాడు అంది సరోజిని. అది సరే కాని అంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందే తల్లి అంది ప్రమీల. నేనింక విసిగిపోయి వేరే ఊరు వెళ్దామనుకున్నా వీడి గోల పడలేక, కానీ ఆ రోజు రాత్రి కీచురాయి అనే కీటకం నాలో ఆలోచన రేకెత్తించింది. ఇంత చిన్న కీటకమే తనకు ఎదుటివారిని ప్రతిఘటన చేసే శక్తి లేనప్పటికీ తన ప్రయత్నంగా పెద్ద శబ్దం కలగచేస్తూ ఎదుటివారిని భయపెడుతుంది.
అదేదో పెద్ద జంతువు అనుకుని ఏవి ఆ శబ్దానికి దాన్ని సమీపించే సాహసం చెయ్యవు. అంతెందుకు, మనుషులకే చిరాకు తెప్పిస్తుంది. అది ఉన్న గదిలో కాసేపైనా ఉండలేరు ఆ శబ్దాన్ని భరిస్తూ. చిన్న కీటకానికే అంత శక్తియుక్తులున్నప్పుడు మనకెంత ఉండాలి. మనం కూడా దాడిని ప్రతిఘటించే శక్తి లేకపోయినా ధీటైన మాటలతో బెదిరిస్తూ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఎదుటి వారిలో భయాన్ని కలిగించవచ్చు. ఎప్పుడూ కాపాడటానికి ఎవరో ఒకరు వస్తారని ఎదురు చూస్తూ ఉంటే కుదరదు కదా. మనమంటూ స్వీయ రక్షణకు కొంత సిద్ధపడి ఉండాలి. స్త్రీ తాను అసహాయరాలననుకుంటే ఎప్పుడు దౌర్జన్యానికి గురవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే తాను పురుషులకు ఎందులోనూ తక్కువ కానని ప్రతిదీ తాను చేయగలననే ఆత్మవిశ్వాసం కలిగి ఉంటుందో దౌర్జన్యాన్ని ప్రతిఘటించే వీరనారి అవుతుంది, అంది సరోజిని ఉద్వేగంగా. ప్రేమీలకు సరోజిని ఆ రోజు కొత్తగా కనిపించింది. తన నుంచి సమాజానికి ఏదో మార్పు సంభవించబోతుందని తలచి మౌనంగా అనుసరించింది రేపటి మహోద్యమానికి శ్రీకారం చుడుతూ. కథామంజరి మే నెల శ్రావ్య సంచిక కోసం ప్రేరణ కథ విన్నారు. రచన శ్రీ గేరపాటి భానువర్ధన్. చదివింది శ్రీమతి సరస్వతి కరవతి.